అన్నవరం బీసీ హాస్టల్ సమస్యలపై బాలికలు రోడ్డెక్కారు. హాస్టల్లో నాణ్యమైన భోజనం, తాగునీరు సదుపాయాల సమస్య ఒక ఎత్తు అయితే, వంట మనిషి పెత్తనం పెద్ద సమస్యగా మారిందంటూ స్టూడెంట్స్ వాపోయారు. పురుగులు పట్టిన అన్నం, అపరిశుభ్రమైన వాటర్ పెడుతోందని తెలిపారు. ఎవరికైనా చెబుదామంటే వంట మనిషి పార్వతమ్మకు భయపడి చెప్పలేకపోయామన్నారు. కానీ రోజు తిట్టడం కొట్టడం చూసి తట్టుకోలేక ఆందోళనకు దిగామని స్టూడెంట్స్ తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి క్వాలిటీ ఫుడ్, మంచినీరు అందించాలని, అలాగే వంట మనిషి పార్వతమ్మపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎటువంటి స్పందన లేదని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా విద్యార్థుల్ని వాళ్ళని సొంత పనులకు వాళ్ళ సొంత ఇంట్లకి తీసుకొని వెళ్ళి పని చేయించే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇక్కడ వర్కర్ పార్వతి గారు ఆవును పాలు నొక్కించుకోవడం, ఏదైనా వస్తువు వస్తే ఫస్ట్ ఆవిడకి పెట్టమని చెప్పడం, వాళ్ళకి ఇవ్వడం అని చెప్పి చెప్పడం, ఆవిడ పిల్లల చేత దుర్పిస్తున్నారు మాట్లాడి దాడి వర్షం ఇచ్చాడు చెప్పి చేస్తా ఉన్నారు. తను శారీస్ అన్ని ఇక్కడ తెచ్చి ఉతుక్కోవడం అన్ని చేసింది. మాకు అయితే ఫుడ్ బాగుండదు కానీ వాళ్ళ ఫుడ్ గురించి అయితే వాళ్ళ ఫుడ్ అయితే వేరేగా వండుకొని వాళ్ళు బాగానే వండుకుంటారు, ఇక్కడే వండుకుంటారు. మా ఫుడ్ అయితే అసలు బాగుండదు. వాటర్ కూడా వేస్ట్ వాటర్తో మాకు వండుతారు. వాళ్ళు క్లీనింగ్ వాటర్తో వాళ్ళు వండుకొని వాళ్ళు తింటారు. మాకు వేస్ట్ వాటర్తో వండి వాయి పెట్టి సండే ఫుడ్ ఫైవ్ కొట్టి మళ్ళీ పూరీ లాంటి మేమే పావించడం కాల్చడం మేమే చేయాలి. కానీ మేము వచ్చినప్పటికీ మేము వచ్చింది మేమే చూద్దామని మాత్రం వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చాలా సమస్యలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాటర్ ట్యాంక్ వీళ్ళే క్లీన్ చేసుకోవాలి, ఒక బాత్రూమ్ కూడా డోర్లు లేని పరిస్థితి, ఫుల్గా ట్యాంక్ నుండా లాస్ పట్టేసిన పరిస్థితి. అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆడపిల్లల్ని ఇక్కడ వంట చేస్తున్నటువంటి పార్వతి అనే హెడ్ కుక్ ఏదైతే ఉందో వాళ్ళతో కాళ్ళు పట్టించుకోవడం, చేతులు పట్టించుకోవడం, వార్డెన్ ఇంటికి డ్యూటీల వారీగా పిల్లలు 6th క్లాస్ 5th క్లాస్ చదువుకున్న పిల్లలందరినీ కూడా చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరినీ వార్డెన్ ఇంటికి పంపించి అక్కడ బట్టలు ఉతికించడం, అక్కడ గ్లాసులు తోమించడం, ఇది అసలు హాస్టల్కి పిల్లల్ని పంపించింది చదువుకోవడానికి. పేరెంట్స్ ఎంతో హాస్పిటల్ ఇక్కడ పంపిస్తే హాస్టల్లో అన్నవరం హాస్టల్లో జరుగుతున్న పరిస్థితి ఎలా ఉందని చాలా దారుణంగా దయనీయంగా ఉంది. మెనో ఫుడ్ మెనో ప్రకారం లేదు. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ వంట చేస్తున్న వర్కర్ ఏమో కాళ్ళు పట్టించుకోవడం, చేతులు పట్టించుకోవడం, కాళ్ళు సరిగా పట్టకపోయిన కాళ్ళతో తనడం, వేలాది రూపాయలు పిల్లలకి వెచ్చిస్తూ ఉన్నారు మంచి ఫుడ్ అందించడం కోసం. ఈరోజు పాలని చెప్పారు, ఈరోజు బిర్యానీ పెట్టాలి. బిర్యానీ ప్రకారం మెనూలో కచ్చం ఇవ్వాలి కానీ పెరుగు లేదు. 100 మంది పెరుగు అంటే 3 ప్యాకెట్లు 4 ప్యాకెట్లే పెరుగు తెచ్చి ఇస్తారంట.